నువ్వేం కంగారు పడకు. మీ అక్క లేచి తిరుగుతూ ఇంటి పని చేసుకోవడం మొదలుపెట్టగానే నేను పోతానని హామీ ఇచ్చానులే. కంగారు మనిషికి పోతానో పోను అని. పోవడానికి నువ్వెవరు, పంపడానికి వాడెవడు? నా అభిప్రాయాలు అనుమతులు అక్కర్లేదా? నీకు చెప్పాను కదా. ఆ మాట నేనేలా చెప్తా? ట్రాప్ చేస్తున్నా మా సిస్టర్ని అనిపించుకోవడానికా? భలే ఉన్నావే. నిజంగానే వెళ్ళిపోతావా? ఏమైంది నీకు? జ్వరం లేదులే. కానీ నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్న ఇలా మంచం మీద పడుకుని ఉండటం ఎప్పుడు చూడలా. సీత, నీకు బోర్ కొట్టుకుండా ఉండడానికి నేను ఇంగ్లీష్ పాఠం చెప్పనా? చెప్పు. చచ్చం. రాము, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కూడా ఉండు, ఈ పాఠం బాగుంటుంది. బామ్మా, నువ్వు కూడా. ఏ, మేం మాత్రమేనా? నువ్వు తప్పించుకో. లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నోబడి నోస్ హౌ లాంగ్ ఎగో. దేర్ ఈస్ కింగ్ దశరథ, దేర్ ఈస్ కౌసల్య, దేర్ ఈస్ సుమిత్ర, దేర్ ఈస్ కైకేయి. స్టాప్ స్టాప్ స్టాప్, ఇది మొన్నే చెప్పావు కదా. ఓ, మొన్న మీరు వినేశారా? అయితే ఇంకొకటి చెప్తా ఆగు. లాంగ్ లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నోబడి నోస్ హౌ లాంగ్ ఎగో, దేర్ ఈస్ లార్డ్ కృష్ణ, దేర్ ఈస్ రుక్మిణి, దేర్ ఈస్ సత్యభామ, దేర్ ఈస్ జాంబవతి, దేర్ ఈస్ లాట్ ఆఫ్ కౌఫిలోస్, దేర్ ఈస్ లాట్ ఆఫ్ ప్యాడ్ ఆన్ గ్రౌండ్, అండ్ దేర్ ఈస్ సీత బిగ్ బిగ్ లాఫింగ్. ఇదిగో బామ్ ఆల్సో స్మాల్ స్మాల్ లాఫింగ్. సీ, ఐ సీరియస్ లెసన్ లోన్ టెల్లింగ్, యు లాఫింగ్ బిగ్ బిగ్ స్మాల్ స్మాల్. ఇంగ్లీష్ దాకా ఎందుకు, కానీ ముందు తెలుగు సరిగ్గా నేర్చుకో జయమ్మా. తెలుగు నాకు వచ్చుగా. తెలుగు భాషలో చాలా అందాలు ఉన్నాయి, అవి చూడు. ఏది చూపెట్టు? చిలకమర్తి వారి ప్రవచనాలతో మొదలుపెట్టు, సరేనా? ఈసారి సిటీకి వెళ్ళినప్పుడు నీకు పుస్తకం కొనిస్తా, ఆన్లైన్ లింక్ కూడా ఉంది, పంపిస్తా చూడు, చాలా నవ్వొస్తుంది. ఏది ఒక చెప్పు. బామ్మా, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ ఆ స్టైల్లో ఒకటి చెప్తా. జయమ్మని ఏదైనా అడుగు. ఇదిగో అమ్మాయి, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నీకెందుకు బామ్మా, నీకెందుకు? వాళ్ళ నాన్నగారు ఏగలు తోలుకుంటూ కూర్చుంటారు, నీకెందుకు అంటున్నా. ఇప్పుడు నేనేం అడిగానని? వాళ్ళ నాన్నగారు శ్రీ గంటయ్య గారు సొరకాయలు కోస్తూ కూర్చుంటారు, నీకెందుకు? అది కాదురా, ఏం చేస్తున్నారు అని అడగడం కూడా తప్పేనా? తప్ప, తప్పున్నారా? ఆ గంటయ్య పిల్లికి తల కొరుకుతూ కూర్చుంటాడు, నీకెందుకు అంట? గోడకేసి తల బాదుకుంటూ కూర్చుంటాడు, నీకెందుకు? ఇదిగో వాళ్ళ ఆవిడ తలలో పేలు తీస్తూ ఉంటాడు, నీకెందుకు? సీతమ్మా, ఇదిగో పట్టు ఈ పాలు తాగు. తాగు. ఆనంది, ఆనంది, అది నన్న రాజ మనుషులు ఎత్తుకొచ్చి మా ఇంట్లో పడేసి తాళం వేశారు. భయంగా ఉంది, త్వరగా రా. అది ఓ మై గాడ్, ఓకే
డోంట్ వరీ నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను అర్జెంట్ గా లొకేషన్ షేర్ చేయి ఈ లోపు ఆ రాజగడ వస్తే మాయమంట చెప్పి ఏదో మేనేజ్ చేయి నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అలాగే అది అమ్మా నేను ఇప్పుడే బయటికి వస్తాను ఇప్పుడా రే ఆ అమ్మాయి వచ్చేస్తుందిరా లేదమ్మా నేను వెళ్ళాలి అర్జెంట్ ప్లీజ్ శాస్త్రి గారు అబ్బాయి బయటికి వెళ్ళాడు కదా అమ్మాయి వచ్చేసరికి వాడు లేకపోతే బాగోదు అమ్మాయిని కొంచెం లేటుగా రమ్మని చెప్పండి అలాగేనమ్మా వీడు ఎలాగైనా ఈ పెళ్లి చూపుల్ని తప్పించుకోవాలని చూస్తున్నట్టున్నాడు కొంపతీసి ఆ జయసిద్ధం చేసుకుంటాను అన్నాడు కదా దేవుడా భయపడకమ్మా నేను రాము అన్న మనిషిని ఆ రాజాగాడు వచ్చేలోపు నేను నిన్ను బయటికి తీసుకెళ్ళాలి రామా భయపడద్దు రామా త్వరగా థ్యాంక్ యూ శాస్త్రి గారు అబ్బాయి వచ్చేసాడుగా మీరు అమ్మాయికి ఫోన్ చేయండి ఎక్కడుందో అలాగేనమ్మా జీరా ఎలాగైనా సరే తప్పించుకోవాలని చూస్తున్నావా అదేం లేదమ్మా అరే మరి ఉన్నట్టుండి బయటికి వెళ్ళిపోతే అర్థం ఏంటి ఆయన ఏమనుకుంటారు అబ్బా సారీ అమ్మా ఒక ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయిందని కాల్ వస్తే వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసి వచ్చాను ఆయన అసలే శాస్త్రి గారు మంచి పని కోసం వచ్చినప్పుడు బ్యాడ్ న్యూస్ చెప్తే ఏమనుకుంటారో అని చెప్పలేదంతే అదే కదా అయినా నా కొడుకు నన్ను బాధ పెట్టేలా ఎప్పుడు చేయడు అమ్మా పెళ్లి కూతురు వచ్చేస్తుంది ఒకసారి చూడండి సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా నేను వర్ణించి ఒకసారి పిలిచెందుకు చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం కళ్ళని చేరి గుండెలో దూరి శ్వాసలా కూర్చోమ్మా అమ్మా లలిత ఆనంది లలిత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఎండి ఆంటీ
నాన్నగారు జాజకాలు కలిసాయమ్మ వెళ్ళి చూసిరా అంటే ఎవరో అనుకున్నాను. నేనెంత లక్కీ ఆంటీ. లక్ నీది మాత్రమే కాదు, మాది కూడా. చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇది. ఐఎమ్ సో హ్యాపీ. నీలాంటి ఐరన్ లేడీకి కోడలుగా రావాలంటే చాలా పుణ్యం చేసుకుని ఉండాలి. మేబీ అందుకేనేమో ఆ రోజు రాఖీ పండుగ రోజు ఆదిని మిస్ అయ్యేలా చేశాడు ఆ దేవుడు. ట్రూ ఆంటీ. ఏరా అలా కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళు ఫ్రీజ్ అయ్యాం. ఆది ఏదో ఒకటి చెప్పరా. అసలు నేనే మాట్లాడాను మమ్మీ. నీకు ముందే తెలుసా ఈ అమ్మాయి ఆనంది అని? నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది మమ్మీ? వాడికి ఇంకో 2 నిమిషాలు పట్టేలా ఉంది మామూలుగా అవ్వడానికి. తమరు నచ్చలేదని అమ్మాయి చెప్పేస్తుంది. మీరేమీ కంగారు పడకండి. చంపుతో చెప్పేవంటే అదేంటి బాబు? నీకు పెళ్లి ఇష్టం లేదని వార్నింగ్ ఇచ్చారుగా. నేనే చెప్తున్నాను కదా, క్యాన్సిల్ చేసి చంపేస్తా. మీరు ఇలా మాటి మాటికి మాట మారిస్తే చాలా కష్టం. ముందు నేను ఇప్పుడు అమ్మాయిని ఒప్పించాలి. ఎస్ చెప్పమని. మీరు ఒప్పించక్కర్లా, తనే ఒప్పుకుంటుంది. ఉండండి అడుగుతాను. ఏమ్మా తమరికి ఈ అమ్మాయి నచ్చినట్టేగా మరి? చాలా నచ్చింది. చాలా సంతోషం. మరి అమ్మాయిని కూడా ఒక మాట అడుగుతాను, జస్ట్ ఫార్మాలిటీ. అడగండి అడగండి. తర్వాత నచ్చలేని అబ్బాయితో పెళ్లి చేశారన్న మాట మనకి రాకూడదు. అలాగేనమ్మా. నచ్చలేదని చెప్పమంటావా? గుండె ఆగి చేస్తాడు. ఏం కాదులే, ఆగు. అమ్మా తమరేమీ అనుకోనంటే కాసేపు మీ అబ్బాయిని ఆట పట్టిద్దామంటుంది అమ్మాయి. అబ్బో సరే అలాగే కానివ్వండి అమ్మా. అమ్మా మరి అమ్మాయికి పెళ్లి కొడుకు నచ్చలేదంట, ఏం చేయమంటారు? ఏంటి, నేను నచ్చలేదా? సరే పదరా వెళ్దాం. నచ్చినప్పుడు ఏం చేస్తావురా? చాలా లక్ అనుకున్నావు కానీ ఏం లాభం? సరే పద. అమ్మమ్మా అదేంటమ్మా, ఇందాక అది కూడా పుణ్యం గిన్నె ఉంటే ఊరాక్షన్ చేసింది. వెచ్చమ్మా నీ మాట్లాడతా కదా, తొందరపడుకు ప్లీజ్. నచ్చలేదు అన్నాక మాట్లాడడానికి ఏముంటుందిరా? అమ్మమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్, నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయి కావాలి, అర్థం చేసుకో అమ్మా ప్లీజ్. శుభం. అమ్మా లలిత, నీ కంపెనీల విషయం కూడా అమ్మగారికి చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. పర్వాలేదులే శాస్త్రి గారు, డబ్బు కోసం చేసుకుంటావా ఏంటి? భలే వరమ్మా, దేనికి అదే ఉండాలి. రేపొద్దున సంబంధం కుదిర్చిన తరువాత నాకు మాట రాకూడదు. అమ్మా లలిత, కార్లో నా ల్యాప్టాప్ ఉంది తీసుకురా. ఇది స్టీల్ ఫ్యాక్టరీ, ఇది సిమెంట్ ఫ్యాక్టరీ, అండ్ ఇది ఫ్యాబ్రిక్స్. నాకు ఫ్యాబ్రిక్స్ అంటే చాలా ఇష్టం. ఓ, గచ్చిబౌలిలో ఒక టౌన్షిప్ కూడా కడుతున్నాం. ఇది ఇది మన కంపెనీ ఆడిట్ రిపోర్ట్. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి, వాట్సాప్ చేస్తా. ఎంత డబ్బుందా, ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా? మిస్ చేసుకోకూడదు. ఒకసారి వెళ్ళి ఫ్యాక్టరీలు చూద్దామంటే? అయ్యో ఎందుకమ్మా, ఇప్పుడు అవసరమా? లేదు లేదు, తప్పక చూపించాలని వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఆర్డర్ వేశారు. చూపించకపోతే నాకివ్వాల్సిన సంభావనలో కోత విధిస్తారు. శాస్త్రి గారికి సంభావన గోల తప్ప ఇంకోటి లేనట్టుందమ్మా. నీ సంభావనకేమి డోకా లేదు, నేనిస్తాను కదా. రండి అండి వెళ్ళొద్దాం.
ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ యు నో సర్లే పద ఏంటో నీ అభిమానం పదండి ఉసే ఇదంతా నిజమేనా అబే కాదు ఊళ్ళో వాళ్ళ కంపెనీలు నా పేరు మీద రాయించుకున్నా రుబాబు చేసి ఏంటో ఇవాళ షాకుల మీద షాకులు ఇస్తున్నావు సరిపదా ఏం బుల్లోడా ఏమైంది ఆ పిల్ల నచ్చలేదని చెప్పేసిందా లేదు చెప్తే చంపేస్తాను బెదిరించాను అదేంటి మరి ఆనంది సంగతి ఆనంది కన్నా నాకెందుకో ఈ పిల్లే బాగుందనిపిస్తుంది ఓ అవునా అయితే మనకు ఆనంది వద్దులే బుల్లోడా ఈ పిల్లనే ఖాయం చేసుకుందాం అదేంటి ఆనంది నీకు రాఖీ కట్టింది కదా నువ్వు అన్నయ్యకి తన కదా సపోర్ట్ చేయాల్సిందే ఏముందులే బుల్లోడా ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టుకుంటే ముందుకెళ్ళలేం కదా అలా అనుకుంటే నీమీద కూడా నేను అభిమానం పెంచుకున్నాను కానీ మీ అక్కగారికి తగ్గిన వెంటనే నేను వెళ్ళిపోవాలి కదా ఎమోషన్స్ వల్ల మోషన్సే తప్ప హ్యాపీనెస్ రాదు బుల్లుడా ఏడ్చేవులే గుండె దిట్టు చేసుకుంటే నీకు షాకింగ్ న్యూస్ చెప్తా చేసుకున్నా చెప్పు మన పంతుల గారు కుదిర్చింది ఆనంది వాళ్ళ సంబంధమే వావ్ నేను అవక్కైపోయా యు నో వాట్ వాళ్ళు చాలా చాలా బలిసిన వాళ్ళు తెలుసా వావ్ నేను ఇంకోసారి అవక్కయ్యా ఇంత డబ్బు పెట్టుకుని ఏమీ లేని అమ్మాయికురాల్లాగా ఎంత యాక్ట్ చేస్తుందో చూసావా అయినా ఏమైనా ఈ అమ్మాయిని నమ్మకూడదు బుల్లోడా మనసులో ఏముందో వాళ్ళంతటా వాళ్ళు చెప్పనే చెప్పరు మనం చెప్పించడానికి ట్రై చేసామనుకో చూసే వాళ్ళకి మనమే విలన్లా కనిపిస్తాం నువ్వు ఏ పాయింట్ టచ్ చేస్తున్నావో నాకు తెలుస్తుంది మనం ఈ టాపిక్ మీద తర్వాత డిస్కస్ చేద్దాం దేనికి అదే ఇప్పుడు నీ మీద నాకు ఏ కోపం లేదు నువ్వు నాకు నా పెళ్లి విషయంలో చాలా హెల్ప్ చేసావు దానికి చాలా చాలా థ్యాంక్స్ మెన్షన్ నాట్ బుల్లోడా థ్యాంక్స్ అగైన్ ఒరేయ్ రారా వెయిటింగ్ ఇక్కడ సరే అమ్మ పిలుస్తుంది మళ్ళీ చేస్తా బాయ్ వెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీస్ చూసేస్తాం బాయ్ వీడేంటి ఇలా చేశాడు నానా ఏరా ఫ్యాక్టరీకి వెళ్తున్నారా అవును మరి చూపించాలి కదా ఆస్తుల్ని తమరి బొంద అక్కడ ఎంతమంది నన్ను మేనేజ్ చేస్తావు సరిగ్గా ప్లాన్ చేసావా ఒక్కతే కూతురు పేరెంట్స్ ఇక్కడ లేరు అంటూ నోటుకొచ్చిన అబద్ధాలన్నీ చెప్పావు అబ్బా అన్ని తెలుసులేరా మేనేజ్ చేసేసా ఆల్రెడీ నువ్వేం టెన్షన్ పడకు సర్లే జాగ్రత్త అసలే అత్త బ్రెయిన్ చాలా షార్పు ఆడ అర్ణబ్ గోస్వామి ఆవులిస్తే పేగులతో పాటు నరాలు కూడా లెక్క పెడుతుంది నీతో డిబేట్ పెట్టిందనుకో నీ వాయిస్ ఎవ్వరికి వినిపించదు జాగ్రత్త షటప్ అయిపోతావు ఆమె ఆర్నబ్ గోస్వామి అయితే నేనేమన్నా పరమ్వీర్ సింగ్ అనుకున్నావా ఏ ప్లానింగ్ లేకుండా అబద్ధాలు చెప్పేసి అడ్డంగా బుక్ అవ్వడానికి అబ్బా రే మాట్లాడకుండా ఫోన్ పెట్టారా వింటున్నారు లవ్ యూ డాడీ యు ఆర్ టూ గుడ్ ఎలా తప్పించుకుందిరా అసలు ఇక్కడ ఉన్నట్టు ఈ లొకేషన్ ఎలా తెలిసిందిరా సారీ రాజా ఏంట్రా సారీ ఏంట్రా సారీ ఏంట్రా సారీతో సరిపోతుందా ఇంకోసారి ఏ తప్పు జరగకుండా ఎగ్జిక్యూట్ చేస్తాం రాజా ఇంకోసారి యా తప్పు జరగకుండానా నో నో రాజా ఇంకోసారి మీకు ఏదైనా ప్లానింగ్ ఇస్తే నా చెప్తో నేను కొట్టుకుంటానరా నా చెప్తో నేను 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 కొట్టుకుంటాను రాజా 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 వీళ్ళ నమ్మితే ఇంతే వేరే స్టైల్లో నేనొక్కడే ప్లాన్ చేస్తా ఇందాక ఫోన్లో తమ్ముడా అవును అన్ని కావాలి దీనికి ఏమన్నాడు నీకు ఒంట్లో బాలేదు కామ్గా ముసుగుదని పడుకో ఇవన్నీ ఎందుకు అన్ని ఆరాలు తీస్తున్నావు నా తమ్ముడు కదా మాట్లాడింది నాకు తెలియాలి కదా అవును కదా అన్నయ్య తెలియాలి కదా సరే వస్తాడా ఇంకా లేట్ అవుతుందా నేను ఉండాలా వెళ్ళిపోవచ్చా నీ సంగతి ఏం చెప్పలేదు నీ ఇష్టం ఉండాలనుకుంటే ఉండొచ్చు లేదంటే బయలుదేరొచ్చు
మరి ఎవర్ సంగతి చెప్పాడు ఏదో ఒకటి చెప్పే దాకా వదిలేలా లేదు ఆ నీకు తగ్గగానే నన్ను మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు నువ్వేం కంగారు పడకు మీ అక్క లేచి తిరుగుతూ ఇంటి పని చేసుకోవడం మొదలు పెట్టగానే నేను పోతానని హామీ ఇచ్చానులే కంగారు మనిషికి పోతానో పోను అని పోవడానికి నువ్వెవరు పంపడానికి వాడెవడు నా అభిప్రాయాలు అనుమతులు అక్కర్లేదా నీకు చెప్పాను కదా ఆ మాట నేనేలా చెప్తా ట్రాప్ చేస్తున్నా మా సిస్టర్ని అనిపించుకోవడానిక భలే ఉన్నావే అసలు ఎందుకు పొమ్మన్నాడు బావ నిన్ను తన మాటకి ఎదురు చెప్పానని కోపం మా నాన్న అంతే చిన్నప్పటి నుంచి తన మాటకి ఎదురు చెప్తే చింత చెట్టు కింద నిలబెడతారు రాత్రంతా చింత చెట్టు కింద అది రాత్రంతా అవును దయ్యాలు చింత చెట్టుకే కదా వేలాడతాయి పైగా రాత్రిపూటే అవి వస్తాయి అందుకనే నన్ను రాత్రిపూట చింత చెట్టు కింద నిలబెట్టేవారు నాకు చాలా భయం వేసేది ఆ ఒక్కసారి అయితే చెట్టు మీంచి ఒక దయ్యం నా కళ్ళ ముందే ముందుకి దూకింది తెలుసా పిచ్చిదన దయ్యాలనేవి ఉండో మీ నాన్న ఊరికి నిన్న అమాయకురాలిని చేసి ఆడిస్తున్నాడు మరి చెట్టు మీద నుంచి దూకిన దయ్యం అది నిన్ను కావాలని భయపెట్టడానికి మావయ్యే ఏవైనా ఏర్పాటు చేసి ఉండాలి ఆ కరెక్ట్ లేకపోతే ఎవరన్నా దొంగ వెతువులు అయి ఉండాలి అదృష్టం ఏంటంటే నిన్నేం చేయలేదా వెదవులు అమ్మా ఈ ఊళ్ళోనే కాదు ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా పిన్నంటే భయం ఉందిలే ఆ భయమే నాకు దానికి కూడా శ్రీరామ రక్ష జయా ఈసారి బాబాయ్ గారికి నిన్నేమన్నా అంటే నీ ఇష్టం లేని పని నీ చేత చేయించాలని చూస్తే ఎదురు తిరుగు ఈ రాము అన్నయ్య ఉన్నాడని చెప్పు నువ్వు ధైర్యంగా ఉండు ఓకే రాము థ్యాంక్ యూ రాము ఆ నేను ఫ్రిడ్జ్ లో జ్యూస్ తీసుకుని తాగుతాను మీకు కావాలా వద్దు నువ్వు తాగులే ఓకే పిచ్చి పిల్ల నేను నీకే చాలా తెలివైన దానివి తిడుతున్నావా అమ్మో నిన్ను పొగిడే ధైర్యమే లేదు ఇంకా తిట్టే ధైర్యం కూడానా నిజంగానే వెళ్ళిపోతావా చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను సారీ దేనికో నా వల్ల నీకు శ్రమ కదా దేనికి మరి కాదా